ఆర్టీసీ కార్మికుల సమ్మె 29వ రోజు కొనసాగుతుంది. సంగారెడ్డి కొత్త బస్టాండ్ సంగర్ దగ్గర శుభ్రం చేసి నిరసన తెలిపారు కార్మికులు. తర్వాత అమరవీరులకు నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మె విరమించేదే లేదంటున్నారు కార్మికులు. మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. కార్మికులంతా నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు. సంగారెడ్డి జేఎస్ ఆధ్వర్యంలో రోడ్ల నూడ్చి ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. సమ్మె ప్రారంభమై 29 రోజులు అవుతున్నా కానీ సీఎం దగ్గర చలనం లేదు. ఇంకా మా కార్యక్రమాలు కూడా మాకు JSC 1 ద్వారా JSC ద్వారా పిలుపులు వస్తున్నాయి. ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజులలో మొండిగా ఇదే ప్రైవేట్ వ్యక్తులతోటి బస్సులు నడపడానికి సీఎం గారు కనుక పథక రచన చేస్తూ ఉంటే రాబోయే రోజులలో అతి త్వరలో మా పిల్ల పాపలతో చంటి బిడ్డలతోటి కూడా వచ్చి రోడ్ల మీద వండుకొని మా శవాల మీద నుండి బస్సులు ఎట్లా నడిపిస్తాడో ఛాలెంజ్ చేస్తున్నాం సీఎం గారికి. అప్పుడైనా ఒకవేళ ఆర్టీసీ లేకపోతే మా బ్రతుకులేవు, ఆర్టీసీలో ఉద్యోగాలు లేనప్పుడు మా బ్రతుకులు ఎందుకని ఆ బస్సుల కింద వండుకొని మేము ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అంతవరకు కూడా మేము తెగించడానికి ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికైనా కోర్టు మొట్టికాయల వలన సీఎం గారు తెలివి తెచ్చుకొని ఆర్టీసీ నాయకులను పిలిచి సమ్మెకు పరిష్కారం కనుగొనాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. 21 మంది ప్రాణాలు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. ఇంకెంతమంది మరి తెలంగాణ సకల జనుల సమ్మెలో తెలంగాణ సాధన కొరకు 1300 మంది చనిపోతే ఆ 1300 మంది కూడా చనిపోవాలని కోరుకుంటున్నా సీఎం గారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఇది ఆర్టీసీ కార్మికులు 29వ రోజు జరిపిన సమ్మెను ఇంకా మరింత ఉద్ధృతం చేశామని తమ కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ ఉద్యోగాలు లేకపోతే తమ బతుకులే అవసరం లేదంటూ కూడా చెప్తున్నారు. రోజు రోజుకు వినూత్న పద్ధతుల్లో నిరసనలు చెప్తున్నారు. అమరులకు నివాళులర్పిస్తూనే రోడ్లపైకి వస్తూ రోడ్లు ఊడుస్తూ కూడా నిరసన చెప్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 3000 మంది కార్మికులు ప్రతిరోజు ఆర్టీసీ డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హరితో శ్రీధర్, V6 సంగారెడ్డి నుండి.